మీరు బ్యాంక్ ఖాతాదారుడా? అయితే మీకు ఒక అలర్ట్. ఆగస్టు నెలలో బ్యాంకులకు వరుస సెలవులున్నాయి. ఆగస్టు నెల 2వ వారంలోని 6 రోజుల్లో బ్యాంకులు కేవలం 2-3 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆగస్టు 10న బ్యాంకులు ఉండవు, ఎందుకంటే ఆ రోజు 2వ శనివారం. ఇక తర్వాతి రోజు ఆదివారం. ఆ రోజు ఎలాగో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే సోమవారం కూడా బ్యాంకులకు సెలవు ఉంది. ఆ రోజున బక్రీద్ పండుగ సందర్భంగా బ్యాంకులకు హాలీడే. దీంతో బ్యాంకులు వరుసగా 3 రోజులు పనిచేయవు. ఆగస్టు 12న బక్రీద్ అయిపోయిన తర్వాత 2 రోజులు బ్యాంకులు పనిచేస్తాయి. మళ్లీ ఆగస్టు 15న బ్యాంకులకు సెలవు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలిడే ఉంది. అందువల్ల 6 రోజుల్లో బ్యాంకులు కేవలం 2 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఇవే సెలవులు వర్తిస్తాయి. బ్యాంకు సెలవుల దృష్ట్యా ఖాతాదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఆన్లైన్ డిజిటల్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెలవు ఉంటే అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా నగదు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేస్తుంటే దానికి తగ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవడం మంచిది.